హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అందరికి. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను అనమాట. ఏంటి ఈ శంకు పూలు చూపిస్తోంది అనుకుంటున్నారా? వీడియోలో నేను కనిపించకుండా, నేను కనిపించడం ఇంపార్టెంట్ కాదు కదా, అందుకే కనిపించట్లేదండి. ఈ శంకు పూలతో ఇప్పుడు నేను టీ పెట్టుకుంటున్నాను, అది మీతో షేర్ చేద్దామని చెప్పి మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ శంకు పూలతో ఆరోగ్యం, అందం అన్నీ ఒకేసారి మనకు సొంతమవుతాయండి. ఎన్నో విటమిన్స్, మినరల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. బాడీని డీటాక్స్ చేస్తుంది. ఫ్యాట్ కట్టర్ కింద యూజ్ అవుతుంది ఈ శంకు పువ్వులతో. ఎంతో విలువైనదండి ఇది. దీన్ని మనం చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటాము. ఈ టీ ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తున్నాను చూడండి. జస్ట్ ఏమి లేదు, వేడి నీళ్ళల్లో వేసి వాటిని మరగపెట్టి ఫిల్టర్ చేసుకుని కొంచెం హనీ అండ్ లెమన్ కలుపుకొని తాగడమేనండి. బట్ ఏంటంటే ఆ పువ్వులకి ఉన్న వెనకాల ఉన్న గ్రీనరీ ఉంటుంది కదా తొడిమ, అది మాత్రం తీసేయండి చాలు. ఇలా కొంచెం మరిగిన తర్వాత చూసారా, కలర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది, వాటర్కి పట్టేస్తుంది అన్నమాట కలర్ అంతా. జస్ట్ మనం అలా దాన్ని బాయిల్ చేసే కొద్దీ అది మొత్తం కలర్ ఫేడ్ అయిపోతాయి. ఫ్లవర్స్ అన్నీ మంచి బ్లూ కలర్ వస్తాయి అన్నమాట. సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. మన అందరి ఇళ్ళ దగ్గర ఇంచుమించు దొరుకుతూనే ఉంటాయి. మరీ మెట్రోపాలిటన్ సిటీస్లో దొరకవేమో కానీ మనకైతే దొరుకుతూ ఉంటాయి. మనం అశ్రద్ధ చేయకుండా వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది. దీన్ని జస్ట్ మనం డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ హాట్ వాటర్ తాగేవాళ్ళు, లెమన్ వాటర్ తాగేవాళ్ళు ఉంటారు కదా, దాంట్లో ఇవి కూడా రెండు ఇంక్లూడ్ చేసుకుంటే మన స్కిన్ అనేది ఎంత గ్లోయిగా వస్తుందంటే స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది, ఫ్యాట్కి బర్న్ చేస్తుంది. ఇట్లా ఎన్నో మనం చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉంటాయండి. నేను దాన్ని చాలా సింప్లిఫై చేసి మీకు చెప్పేస్తున్నాను. జస్ట్ ఇలా ఫిల్టర్ చేసి హనీ వేసాను, వాటర్ పోసి ఫిల్టర్ చేసుకుని కొంచెం లెమన్ కలుపుకున్నాను. చూసారు కలర్ ఎంత డార్క్గా వచ్చిందంటే నేను ఫ్లవర్స్ ఎక్కువ వేసాను అనమాట. యాక్చువల్గా ఇది 2-3 కప్స్ వాటర్కి సరిపోతుంది. చూడండి ఎంత లెమన్ పిండగానే వైలెట్ కలర్ షేడ్కి వచ్చేస్తుందండి. దాన్ని మనం తాగుతూ మంచి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట ఇది. ఒకసారి తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందో చూసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ మా వారు అడుగుతున్నారనమాట, టీ తాగుతున్నావు ఎలా ఉంది అని. బాగుందండి అని చెప్తున్నాను అనమాట.